सृष्टि की पूर्वमु ई जगत्तंता जलमयंगा उंडेदी एटु चूसिना महासमुद्रमे दानिकी एल्ललु लेवु आ नीटि नुंडी ओक महा तेजस्सु आविर्भविंचिंदी क्रमंगा आ कांति ओक रूपं दाल्चिंदी तेजोमयमैन आ कांति पुंजमे परब्रह्ममु अदे परमशिवुडु गैस् मन ఛానల్ ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఆ పరబ్రహ్మ సృష్టి చేయాలి అని సంకల్పించిన వాడై తన శరీరంలోని ఎడమ భాగము నుండి ప్రకృతి స్వరూపిణిని కల్పించారు ఆమె ఆదిశక్తి పరాశక్తి జగన్మాత తరువాత పరమేశ్వరుడు సృష్టి ప్రారంభించాడు పరమేశ్వరుని సంకల్పం వల్ల నీలమేఘ శ్యాముడు నాలుగు చేతులు కలవాడు ఆ చేతులయందు శంఖచక్ర గదా పద్మములను ధరించినవాడు లక్ష్మీదేవితో కూడినవాడు అయిన శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడు పరమేశ్వరుడు అతడికి పట్టువస్త్రములు మణిమయ కిరీటము కౌస్తుభము ప్రసాదించాడు అతడు లక్ష్మీ సమేతుడు కాబట్టి మాధవుడు విశ్వవ్యాప్తి కాబట్టి విష్ణువు సృష్టికి ముందుగా పుట్టాడు కాబట్టి పురుషోత్తముడు అని ప్రసిద్ధి చెందాడు పరమేశ్వరుడు నారాయణుడికి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి నారాయణ సర్వకాల సర్వావస్థలయందు ఈ మంత్రాన్ని జపించు ఈ జగత్సృష్టిలో నీదే ముఖ్య పాత్ర అని చెప్పాడు విష్ణుమూర్తి సముద్రంలో వటపత్రము మీద శయనించి పంచాక్షరి మంత్రం జపం చేస్తుండగా అప్పుడు ఆకాశవాణి ఇలా అంటుంది ఓయి నారమునందు ఉండటం చేత నీవు నారాయణుడవు అనబడుదువు అని పలికింది నారము అనగా నీరు జ్ఞానము అని అర్థం అందుకే శ్రీమన్నారాయణుడు జ్ఞాననిధి అంటారు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు సృష్టి చేయగోరి వేదములు 24 తత్వములు త్రిగుణములను ఒక్కసారి స్మరించాడు ఆ సమయంలో అతని నాభి నుండి మహాపద్మము ఒకటి ఆవిర్భవించింది అందులో 5 ముఖాలతో బ్రహ్మ ఉన్నాడు అప్పుడు బ్రహ్మ తమోగుణ ప్రదానుడు అనగా అజ్ఞానవంతుడు కనుచూపు మేరలో బ్రహ్మకు జలము తప్ప ఏదీ కనిపించలేదు అప్పుడు పరమేశ్వరుని ఆజ్ఞపై ఓంకార జపం చేయడం మొదలుపెట్టాడు బ్రహ్మ తపస్సుకు మెచ్చి లక్ష్మీ నారాయణుడు ప్రత్యక్షమైనాడు విష్ణువును చూసి బ్రహ్మ నీవు ఎవరవు ఇచ్చటికేల వచ్చితివి అని అంటాడు దానికి నారాయణుడు కుమార జగత్తును సృష్టించాలనే కోరికతో ముందుగా నాభికమలము నుండి నిన్ను సృష్టించాను సృష్టికి ఆధారమైన వేదములను నీకు ప్రసాదిస్తున్నాను నీకేం వరం కావాలో కోరుకో అంటాడు అప్పుడు తమోగుణ ప్రదానుడైన బ్రహ్మ నేను స్వయంభువును ఆదిపురుషుడను నా పుట్టుకకు కారణం నువ్వు ఎలా అవుతావు అని అడిగాడు విష్ణువు ఎంతగా నచ్చ చెప్పాలని ప్రయత్నించినా బ్రహ్మ వినలేదు దాంతో విష్ణువు పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు అప్పుడు పరమేశ్వరుడు ఓంకారనాదం చేస్తూ జ్యోతిర్లింగ రూపంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఉద్భవించాడు ఆ లింగాన్ని చూసి బ్రహ్మ విష్ణువులు అమితాశ్చర్యం పొందారు ఆ లింగానికి తుది మొదలు కనిపించలేదు జ్యోతిర్లింగానికి ఆది అందం కనుక్కున్నవాడే అధికుడు అని నిర్ణయించుకున్నారు తండ్రి కుమారులు విష్ణువు వరాహరూపంలో బ్రహ్మ హంసవాహనం మీద ప్రయాణం చేశారు ఇలా 100 సంవత్సరాలు గడిచిపోయాయి కానీ బ్రహ్మ విష్ణువులు ఆ లింగం యొక్క తుది మొదలు తెలుసుకోలేకపోయారు అప్పుడు ఆ ఇద్దరు ఇంతకాలమైన జ్యోతిర్లింగం యొక్క తుది మొదలు కనుక్కోలేకపోయాము మనలో ఎవరు గొప్ప అనేది తేలలేదు కాబట్టి ఇద్దరం కలిసి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిద్దాము అనుకొని పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పరిపరి విధాల ప్రార్థించారు వారి ప్రార్థన మన్నించిన పరమేశ్వరుడు పీనాకపాణి అయి వారి మధ్యన సాక్షాత్కరించి బ్రహ్మను చూసి బ్రహ్మదేవ ఈ జగత్తును సృష్టించడం కోసం నువ్వు విష్ణువు యొక్క నాభి కమలం నుండి పుట్టావు సరస్వతీదేవి నీకు తోడుగా ఉంటుంది ఇప్పుడు నీలో అజ్ఞానం ఆవరించబడి ఉంది ఆ కారణం చేత నీవెవరివో నీకు తెలియడం లేదు విష్ణుమూర్తి ఇచ్చిన వేదాలను ఆధారం చేసుకొని సృష్టి కార్యక్రమమును కొనసాగించు అంటాడు అజ్ఞాని అయిన బ్రహ్మ పరమేశ్వరుని లెక్క చేయలేదు అంతేకాకుండా నేను సృష్టికర్తను నాకు 5 ముఖాలు ఉన్నాయి మరి నాకు 5 ముఖాలు ఎందుకున్నాయి అని అంటాడు దానికి పరమేశ్వరుడు కోపంతో ఎడమచేతి చిటికనవేలి గోటితో బ్రహ్మ యొక్క 5వ తలను ఖండించి వేశాడు బ్రహ్మకు అజ్ఞానం మూర్ఖత్వం వదిలిపోయింది చేసిన తప్పు తెలుసుకొని క్షమించమని పరమేశ్వరుని వేడుకుంటాడు పరమేశ్వరుడు ప్రసన్నుడై బ్రహ్మదేవ వేదాలను తీసుకో ఆ విజ్ఞానం వల్ల సృష్టి ప్రారంభించు బ్రహ్మదేవుడవు అయిన నీవు సృష్టికర్తవు విష్ణుమూర్తి స్థితికర్త నేను రుద్రుని రూపంలో లయము కావిస్తాను మనమే త్రిమూర్తులము మనము 3 రూపాలలో ఉన్నప్పటికీ మనకు భేదములు ఉండవు నేను శివుడు శంభుడు మహేశ్వరుడు అని అనేక పేర్లతో పూజించబడతాను
అని అంటాడు. అలాగే నేను సౌరాష్ట్రమున సోమనాథుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు, ఉజ్జయినిలో మహాకాలుడు, ఓంకారంలో అమలేశ్వరుడు, హిమాలయాలలో కేదారేశ్వరుడు, దాకినిలో భీమశంకరుడు, వారణాసిలో విశ్వేశ్వరుడు, నాసిక్లో త్రయంబకేశ్వరుడు, పల్వరక్షేత్రంలో వైద్యనాథుడు, దారుకావనంలో నాగేశ్వరుడు, రామేశ్వరంలో రామేశ్వరుడు, ఔరంగాబాదులో కృష్ణేశ్వరుడు అని ద్వాదశ స్థానాలలో జ్యోతిర్లింగ రూపంలో వెలిసి పూజించబడతాను అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.